డామ్ ఇట్ కదా అడ్డం తిరిగిందా? అసలు లారస్ ల్యాబ్ పని అయిపోయినట్లేనా? ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయొచ్చు? అసలు ఎందుకని అంతలా పడిపోతుంది? కారణాలు ఏంటి అనేది వీడియోలో వివరంగా చూసి, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, నేనేం చేశాను ఈరోజు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అట్లాగే కెవ్వు కేక అంటుంది ఎస్ బ్యాంక్, మరి దాంట్లో నిజమెంత, ఎస్ బ్యాంక్లో ఉన్న సత్తా ఏంటి, ఇంతకీ ఉన్న న్యూస్ అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. అలాగే హుడ్కోలో ర్యాలీకి కారణం ఏంటి, సో రీసెంట్గా మంచి ర్యాలీ వచ్చింది, ఈరోజు కూడా ర్యాలీ వచ్చింది, దానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే నిఫ్టీ ఊప్ మీద ఉంది, మరి ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ థింగ్స్ ఏంటి, సో ఆ లెవెల్స్ ఏంటి అనేది చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో అలాగే లారస్ ల్యాబ్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయొచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది చేశాము. అయితే ఇప్పుడు లారస్ ల్యాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది, సో దాని గురించి చూసే ముందు ఒక్కసారి బ్రీఫ్గా లారస్ ల్యాబ్ యొక్క ఫండమెంటల్స్ చూద్దాం, దాని తర్వాత దాని కథ ఏంటి, మనం చెప్పిన నెంబర్ ఏంటి, ఇప్పుడు నడుస్తున్న నెంబర్ ఏంటి, రెండు మ్యాచ్ అయ్యాయి, సో ఏం చేయాలనేది కూడా చెప్తాను, ఓపిక్గా వీడియోని ఎండ్ దాకా చూడమని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, లారస్ ల్యాబ్ యొక్క ఫండమెంటల్స్ గురించి ఒక్కసారి చూద్దాం. సో చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే కనుక లాస్ట్ 10 ఇయర్స్లో సేల్స్లో గ్రోత్ ఉంది, అంటే బిజినెస్ గ్రో అవుతుంది. అట్లాగే ఆపరేటింగ్ ప్రాఫిట్లో ఏంటంటే గ్రోత్ ఉంది, సూపర్. అలాగే ఆపరేటింగ్ మార్జిన్స్ మంచి మార్జిన్స్ని మెయింటైన్ చేస్తున్నారు, అలాగే కన్సిస్టెంట్ ప్లేయర్ అని చెప్పి చెప్పచ్చు. అట్లాగే నెట్ ప్రాఫిట్లు చూసినా కూడా నెట్ ప్రాఫిట్లు బాగున్నాయి, సో డివిడెంట్లు పెద్దగా ఆఫర్ చేయట్లేదు, మనకు అవసరం కూడా లేదు. కంపెనీ ఎక్స్పాండ్ అవుతుంటే, అంటే ఆ మనీని కంపెనీ ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వాడుతున్నారనుకోండి, మనకెందుకు డివిడెంట్, మళ్ళీ ఆ మనీతో అయినా మళ్ళీ దానే కదా కొనేది. వాళ్ళే ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్లాన్స్లో వెళ్తుంటే ప్రైస్ తన్నుకుంటా వస్తుంది, కాబట్టి డివిడెంట్ ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా వాళ్ళ ఎక్స్పాన్షన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ బాగుంటే దట్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ థింగ్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూస్తే కనుక క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, సో డెట్స్ కూడా ఉన్నాయి, పెద్ద డెట్స్ ఏమి కాదు, వాళ్ళు క్లియర్ చేయగలుగుతారు, సో ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. అలాగే ఏంటంటే క్యాష్ ఫ్లో చూద్దాం, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. సో ఆపరేటింగ్ యాక్టివిటీ అంటే ఏంటంటే బిజినెస్ ఆపరేషన్ ద్వారా క్యాష్ ఫ్లోని జనరేట్ చేయగలుగుతున్నారు, అంటే పాజిటివ్ క్యాష్ ఫ్లోని జనరేట్ చేయగలుగుతున్నారు, సూపర్ అనమాట. సో అట్లాగే మనం రేషియోస్ చూద్దాం, సో ROCE, సో మనకి మధ్యలో ఇప్పుడు ఒక 8% ఈరో ఫార్మా సెక్టర్ బాగలేదు, దట్ ఈస్ ఫైన్, కానీ రిమైనింగ్ థింగ్స్ చూస్తే కనుక ROCE బాగుంది, రీసెంట్గా అయితే కనుక పిచ్చెక్కిస్తుంది. సో మనకి అంటే వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్కి వాడుతున్న క్యాష్, వాళ్ళ థింగ్స్ అదంతా కూడా ఏంటంటే సూపర్ బనే విషయం అర్థమవుతుంది. ROCEకి ROEకి అంత ఇంపార్టెన్స్ నేను ఇవ్వను, ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి ఎంత ఇవ్వగలుగుతుంది అది ఇంపార్టెంట్, ఎందుకంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కరెక్ట్గా అట్లాగే సో కమింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే కమింగ్ రిటర్న్స్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. అందువల్ల ఏంటంటే రిమైనింగ్ థింగ్స్ అంతా చూస్తాం, కానీ ROEకి ROCEకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం, ఓకేనా? సో బాగుంటే ఓకే, బాగోపోయినా కూడా రిమైనింగ్ థింగ్స్ బాగుండి, వాళ్ళ ప్లాన్స్ బాగుంటే నేనైతే వెళ్ళిపోతాను నా వ్యక్తిగతంగా, సో అది ఫాలో అవుతాను. సో అట్లాగే చూడండి, FIS యొక్క స్టేక్ చూస్తే కనుక 20% దాటింది, ఇది కొంచెం కన్సర్న్ అనమాట, వాళ్ళ స్టేక్ అనేది 20% దాటింది కదా, సో ఆ విషయంలో కొంచెం కన్సర్న్ ఉంది. అలాగే DIS 9% ఉన్నారు. అట్లాగే ఏంటంటే ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ అనేది తక్కువ ఉంది, ప్రమోటర్ హోల్డింగ్ తక్కువ కదా అని చెప్పి నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేయాల్సినప్పుడు క్యాష్ కావాల్సినప్పుడు ప్రమోటర్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఊడిపడదు కదా, వాళ్ళ స్టేక్ని అమ్ముకుంటారు, కాబట్టి ఏంటంటే సో FIS చేతిలో ఉండటం కొంచెం స్లైట్గా నెగిటివ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 20% కన్నా డిప్ ఉంటే బాగుండు, ఎందుకంటే వాళ్ళ వల్ల ప్రైస్ ఇంపాక్ట్ అంటే ప్రైస్ యొక్క ఫ్లక్చుయేషన్స్ అనేవి హెవీగా ఉంటాయి. అట్లాగే లారస్ యాప్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే కనుక 26 PE, పర్లేదు, సో చీప్ అని చెప్పి చెప్పలేం కానీ కానీ పర్లేదనమాట, ఓకే. అలాగే PEG రేషియో చూస్తే కనుక 0.88 ఉంది, సో మంచిది, అంటే అండర్ వాల్యూలో నడుస్తుంది. అలాగే స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే రీజనబుల్గా ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో చూస్తే 0.51, మనం మాట్లాడుకున్నాం కదా సో డెట్స్ గురించి, ఏదైనా కానీ మంచిగా ఉంది. అలాగే టెక్నికల్గా మనం వెయిట్ చేసిన లెవెల్స్ ఏంటి అది చూసే ముందు ఒకసారి మేనేజ్మెంట్ కామెంట్స్ చూద్దాం, పదండి. చూడండి, లారస్ ల్యాబ్కి సంబంధించిన కొన్ని థింగ్స్,
చూడండి, ఇన్పుట్ కాస్ట్ అంటే ఏంటంటే రా మెటీరియల్ కాస్ట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి అనమాట. రా మెటీరియల్ కాస్ట్ రీసెంట్గా పెరిగింది కదా, వాటిలో హెచ్చు తగ్గులు, సో ఆ థింగ్స్ గురించి అక్కడ మాట్లాడుతున్నారు. అట్లాగే ఏంటంటే అది ఇంపాక్ట్ చేస్తుంది లారస్ ల్యాబ్ యొక్క పర్ఫార్మెన్స్ని, సో అంటే అవుట్పుట్ని, ఎర్నింగ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అది రా మెటీరియల్ ఇన్పుట్ కాస్ట్ అనేది. అట్లాగే లాక్డౌన్ ఇన్ చైనా రిమైన్స్ ఏ సీరియస్ ఛాలెంజ్, సో ఇది టెంపరీయా పర్మనెంటా, సో టెంపరీ థింగ్, కోవిడ్ అనేది టెంపరీ థింగ్, సో ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది కదా ఆ విషయం. కాబట్టి దీనివల్ల పడింది, బౌన్స్ బ్యాక్ అవుతుంది, దీనివల్ల బ్యాడ్ అయిన ప్రైస్ అనేది మళ్ళీ రికవర్ అవుతుంది. ఇలాంటి పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి, అంతేగాని అది బ్యాడ్ నెగిటివ్ మార్కెట్లో ఫాల్ డౌన్ అయింది. సో ఇలాంటి అప్డేట్ వల్ల ఏం బెనిఫిట్ అవుతుంది, సో దానివల్ల ఏదైనా సాధించగలుగుతామో మనం? లేదు. గుడ్ న్యూస్, పాజిటివ్, స్టాక్ ఆల్రెడీ పెరిగి ఉంటుంది, దాని తర్వాత బై చేస్తే పడిపోద్ది. బ్యాడ్ న్యూస్, స్టాక్ పడిపోయి ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళి సెల్ ఆఫ్ చేస్తే, సో ఒక 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత మళ్ళీ లేచి కూర్చుంటుంది కదా. సో అందువల్ల ఏంటంటే బ్యాడ్ న్యూస్ వల్ల పడ్డప్పుడు ఒక మంచి కంపెనీ టెంపరీయే కాదా చూడండి, ఫండమెంటల్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది, వాల్యుయేషన్స్ ఏంటి అలా చూడండి, డెఫినెట్గా సక్సెస్ అనేది తన్నుకు వస్తుంది అని చెప్పి చెప్తాను. ఏదైనా కానీ సో లాక్డౌన్ ఇన్ చైనా రిమైన్స్ ఏ సీరియస్ ఛాలెంజ్, అది ఛాలెంజ్ ఏం కాదు, సో అది కంపెనీకి ఛాలెంజ్ ఏ టెంపరీగా, సో ఇట్ కెన్ ఓవర్కమ్, సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అయితే ఇబ్బంది లేదు కదా, కాబట్టి అది మనకి యాజ్ ఏ ఇన్వెస్టర్గా మనకి పాజిటివ్ అని చెప్పి చెప్తాను. అట్లాగే ఏంటంటే డిమాండ్ ఫర్ బోత్ ఏపీఐస్ అండ్ ఫార్ములేషన్స్ కంటిన్యూస్ టు బి రిమైన్ సాఫ్ట్, సో అవి బాగున్నాయి ఓకే. సో అలాగే ఏంటంటే కంపెనీ ఏంటంటే ఈ H2లో ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది ఓకే, సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లాగే. అయితే ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మనకి రీజనబుల్ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది, దీనికి ఉన్న మైనస్ అలా ఎఫ్ఐఎస్ యొక్క స్టేక్ 20% కన్నా ఎక్కువ ఉంటాం, అది ఒకటి వర్రీ అనమాట కొంచెం. అలాగే వాల్యుయేషన్స్ అనేవి బాగున్నాయి. అట్లాగే ఏంటంటే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రైస్ ఏంటి, సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, హయ్యర్ లెవెల్లో ఉన్నప్పటి నుంచి 600 దగ్గర ఇదే మాట చెప్పాను, 500 దగ్గర ఇదే మాట చెప్పాను. లారస్ ల్యాబ్ గురించి ఏ థింగ్ అయినా సరే వీడియో చూసుకోండి, ఎప్పుడు కూడా 400 అబౌవ్ నేను ఎప్పుడు మాట్లాడలేదు దాన్ని కొనమని, సో ఇప్పుడు 400 బిలోకి వచ్చింది, ఒక్కసారి నేనేం చేశానో చెప్తాను పదండి. చూడండి సార్, లారస్ ల్యాబ్కి సంబంధించి సో 400 కట్ అవనండి, 380 అలా వస్తే మనం కొనుక్కుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూ అనేది హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా వీడియోస్లో కూడా అదే మాట్లాడాను, అందుకనే ఈరోజు చాలామంది కామెంట్స్లో కూడా లారస్ ల్యాబ్ గురించి అడగడం అనేది జరిగింది, రిమైండ్ చేశారనమాట. సో అయితే చూడండి 366-390, సో మంచి లెవెల్ ఉంది ఇక్కడ, సో టెక్నికల్గా అనమాట. సో కాబట్టి ఇక్కడ నుంచి సో రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్న క్వాంటిటీలో 60% ఆఫ్ క్వాంటిటీ, సో ఫర్ ఎగ్జాంపుల్ నా క్యాపిటల్ 1 lakh అనుకోండి, దాంట్లో నేను సో 6% to 7% లారస్ ల్యాబ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే దాంట్లో ఏంటంటే 3-4% నేను ఏంటంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. సో అలాగే ఏంటంటే అదృష్టం బాగుండి 247కి వస్తే కనుక నేను సో మరికొంత క్వాంటిటీ అనేది యాడ్ చేస్తాను, కానీ 247కి వస్తుందని మనం చెప్పగలమా? కరాఖండిగా చెప్పలేం. ఫార్మా సెక్టర్లో ఉన్న అండర్ పర్ఫార్మెన్సు, USFDA అప్రూవల్స్ వల్ల వస్తున్న ఇబ్బందులు, ఆ సెక్టర్ ఏంటంటే డౌన్ నడుస్తుందన్నమాట. కోవిడ్ టైంలో పీక్ నడిచింది, ఏదైనా సరే పీక్ వెళ్ళింది అంటే పడుతుందన్నమాట, అలా ఎంత ఎత్తుకు లేచినా కూడా కింద పడాల్సిందే కదా. సో మనిషి ఒక తరంలో పైకి లేచినా 3వ తరంకి పడిపోతాడు, లేదా 5వ తరంకి పడిపోతారు. సో అట్లా ఏంటంటే ఇదే తరంలో కూడా పడుతూ లేస్తుంటాం కదా, అది వేరే కథ. ఇంతకీ ఏంటంటే లారస్ ల్యాబ్ ఏంటంటే మంచి కంపెనీ, టెంపరీ ఫాల్ డౌన్ అక్కడ దాకా పడుతుందా అంటే చెప్పలేం కదా, అందువల్ల కొంత క్వాంటిటీని యాడ్ చేసుకునే సమయం. సో ఒకసారి చూడండి, నేను అయితే కనుక పబ్లిక్గా నేను మా డీమ్యాట్ గ్రూప్లో అయితే కనుక ఇచ్చాను. సో అయితే నేను ఇక్కడ థింగ్స్ ఏంటంటే మన ఛానల్లో పబ్లిక్గా చెప్పే ముందు సో నేను చెప్పేది ఏంటంటే 5 to 10 years మేము వెయిట్ చేస్తాము, సో అందువల్ల మేము ఈరోజు యాడ్ చేసుకున్నాము. సో అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను యాడ్ చేసింది, అలాగే మీకు కూడా చెప్తాను పబ్లిక్గా లారస్ ల్యాబ్, అందుకని నేను చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా ఈ గ్రూప్లోకి వస్తే చూడండి, ఈ గ్రూప్లో 200 people పైన ఉన్నారు, అకౌంట్లు ప్రాఫిట్లో ఉన్నాయి. మీరు మీటింగ్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు, మీరు వినొచ్చు అనమాట వెబినార్లో. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి డీమ్యాట్ లింక్స్, ఉన్నాయి జరోదా ఏంజలు, సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ నెంబర్కి ఐడి పంపించండి. మీకు ఆల్రెడీ అకౌంట్స్ ఉంటే మీ పేరెంట్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో రిఫర్ చేసి మీరు గ్రూప్లోకి వచ్చేయచ్చు, లైఫ్ టైం బెనిఫిట్స్ అనమాట. చూడండి మా పోర్ట్ఫోలియోస్ గ్రీన్లో ఉన్నాయి, సో నేను గట్టిగా చెప్తాను ఆ మాట, సో అంతేనా? సో చూడండి ఎంతమంది పోర్ట్ఫోలియోస్ గ్రీన్లో ఉన్నాయో కూడా కామెంట్ చేయండి, మన ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, సో నా పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉంది, మీరు ఎంతమంది గ్రీన్లో ఉన్నాయో కామెంట్ చేయమని చెప్పి చెప్తాను. సో జాయిన్ అయితే అది జాయిన్ అవ్వకపోయినా కూడా 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటాను. ఏదైనా కానీ వీడియోలో చెప్పేయండి నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు,
సో గ్రూప్లో పోస్ట్ చేసేవి కూడా అంతే. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డిసిషన్స్ తీసుకోండి, లేదా మీరు రీసెర్చ్ చేసుకొని మీకు నచ్చితే చేసుకోండి. ఎందుకంటే బై అంటే కొంటం ఈజీయే, కానీ హోల్డ్ చేయడం కష్టం అన్నమాట. అర్థమవుతుందా? పెళ్లి చేసుకున్నంత ఈజీ, లవ్లో పడ్డంత ఈజీ అనమాట స్టాక్ని బై చేయటం, సెల్ చేయటం. కానీ కలిసి ఉండటం అంత కష్టమైన విషయం అనమాట. లైఫ్ టైం కలిసి ఉండటం ఎంత కష్టమో అంత కష్టం ఇది. ఏది? స్టాక్ని హోల్డ్ చేయటం. అందువల్ల వారన్ బఫెట్ గారు వైఫ్తో కంపేర్ చేస్తారు స్టాక్ని, అలా పిక్ చేసుకోమని చెప్తారు స్టాక్ని. అంతేగాని స్టాక్ని గ్రాసరీస్ ఎలా అయితే పిక్ చేసుకుంటామో చూసి అలా పిక్ చేసుకోవాలి, కానీ పర్ఫ్యూమ్ కొన్నట్టు వాసన చూసుకోనొద్దు, ప్రైస్ చూసుకోనొద్దు అని చెప్పి చెప్తారనమాట. సో అది వాస్తవం అని చెప్తాను. సో ఎవరో బై చేయని చెప్తే బై చేయొచ్చు, కానీ హోల్డ్ చేయాలంటే కష్టం అని చెప్పి చెప్తాను. అందువల్ల ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఏదైనా కానీ లారస్ ల్యాబ్ ఇక్కడ దాకా వస్తే కనుక అమృతమే అని చెప్పి చెప్తాను, కానీ ఇక్కడ దాకా వస్తుందని చెప్పలేం కదా. అందువల్ల ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అనమాట ఇది. సో కాబట్టి తాగేద్దాం అని చెప్పి చెప్తాను. సో అది నా వ్యక్తిగతమైన వ్యూగా చెప్తాను. అట్లాగే ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ స్టాక్లో మీరు 5-8% మించి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అంటే మీ క్యాపిటల్ 10 lakhs అనుకోండి, దాంట్లో 5-8% మించి ఏ సింగిల్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇట్లాంటివన్నీ కూడా నేను డీమాట్ గ్రూప్లో వెబినార్లో చెప్తూ ఉంటానన్నమాట, మన ఛానల్లో కూడా అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. అది ఫ్రెండ్స్ లారస్ ల్యాబ్ యొక్క కథాగమనం, సెక్టార్లో ఉన్న డౌను, అలాగే సో బిజినెస్కి ఉన్న టెంపరీ థింగ్స్ కాబట్టి పర్మనెంట్గా లాభం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించమని చెప్పి ఒకసారి చెప్తాను. స్టూడెంట్స్ అలాగే ఎస్ బ్యాంక్ సంబంధించి చూసే ముందు హుడ్కో పాయింట్ ఆఫ్ వ్యూలో, హుడ్కో ఈరోజు 5% ర్యాలీ వచ్చింది. రీసెంట్గా ఏంటంటే 40% పైగా ర్యాలీ వచ్చింది. కారణాలు ఏంటి అనంటే డిఫరెంట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏంటంటే మంచి రేటింగ్స్ ఇచ్చాయన్నమాట హుడ్కోకి. సో అలాగేంటంటే హుడ్కో మెయిన్ డిపెండెంట్ దేని మీద అంటే ఇండియన్ స్టేట్ గవర్నమెంట్స్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో ఈ పాయింట్స్ అన్నీ అవల్యూట్ చేసి సో దాని యొక్క గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే డిఫరెంట్ రేటింగ్ ఏజెన్సీస్ మంచి రేటింగ్స్ అప్గ్రేడ్ చేయడంతో స్టాక్ ఏంటంటే 40% దాకా ర్యాలీ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి కొనొద్దు, జస్ట్ ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడమని చెప్పి చెప్తాను. చూడండి, ఆ తర్వాత ఎస్ బ్యాంక్ సంబంధించి రీసెంట్గా మనం మాడుకున్నాం, కార్లీలు అలాగే అడ్వెంట్ ఇంటర్నేషనల్తో వాళ్ళకి 10% స్టేక్ చొప్పున వాళ్ళకి అమ్మేశారు ఎస్ బ్యాంక్లో వాటాని. అలాగే ఆర్బీఐ కండిషనల్ అప్రూవల్ ఇచ్చింది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. అట్లాగే ఏంటంటే ఇప్పుడు సో 5100 crores కార్లీల నుంచి అడ్వెంట్ ఇంటర్నేషనల్ నుంచి వీక్ వస్తుంది. అలాగే 3800 crores కమ్ త్రూ షేర్ వారెంట్స్ అంటే తర్వాత కూడా వస్తాయన్నమాట. సో సూపర్. బట్ అలాగే ఏంటంటే ఎస్ బ్యాంక్ లైక్లీ టు కంప్లీట్ 11183 crores ఏఆర్సీ డీల్ విత్ జేసీ ఫ్లవర్స్. జేసీ ఫ్లవర్స్ గుర్తుందా, వీళ్ళ ఎన్పిఎస్ని వాళ్ళు కొన్నారు. సో కాబట్టి ఏంటంటే ఈ డీల్స్తో మనీ వచ్చి ఫండ్ రైజ్తో బిజినెస్ చేసి ఎక్స్పాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పెరుగుతున్న ర్యాలీ అనమాట అది. సో అది ఒక ఎస్ బ్యాంక్ సంబంధించిన అప్డేట్గా చూడమని చెప్పి చెప్తాను. కానీ ఇట్లాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక నేను అంతా ప్రిఫర్ చేయను అని చెప్తాను. లాస్ట్ ఇయర్ ఎప్పుడో 12 rupees ఉన్నప్పుడు ఎప్పుడో నా వ్యూ ఇచ్చాను కదా, ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అలా వదిలేసేయండి అని, పెరిగితే పెరుగుతుంది లేదా లేదని. సో అది ఫ్రెండ్స్ ఎస్ బ్యాంక్ సంబంధించిన అప్డేట్. చూడండి సార్, నిఫ్టీ జోష్ మీద ఉంది. సో మంచి ర్యాలీ మీద ఉంది. ఆల్రెడీ మన స్వింగ్ ట్రేడ్ ఇచ్చాము. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మన లెవెల్ టచ్ అవ్వకుండా నేను పైకి వెళ్ళిపోతూ ఉంది కదా. సో ఇంట్రాడే వ్యూస్ స్వింగ్ ట్రేడ్స్ నేను ఫ్రీగానే ఇస్తాను. సో అది ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను. నా డిమాట్ గ్రూప్లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో దీని థింగ్స్ అనమాట. డిమాట్ గ్రూప్లో నేను పోస్ట్ చేయను, ఎందుకంటే ఈక్విటీ మార్కెట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో మీరు ఎక్కడైనా చూసారా వారన్ బఫెట్ కానీ రాకేష్ జనవాల కానీ వీళ్ళు ఎవరైనా ఆప్షన్స్ గురించి మాట్లాడటం, స్ట్రాటజీస్ గురించి మాట్లాడటం, ఏ ఫేమస్ ఏ ఇన్వెస్టర్ అయినా మన మోతిలాల్ ఓస్వాల్ రామ్దేవ్ అగర్వాల్ కానీ, సో ఎవరైనా సరే ఏ ఫేమస్ ఇన్వెస్టర్ అయినా సరే ఎప్పుడైనా ఆప్షన్స్ గురించి మాట్లాడారా? ఆప్షన్స్ అనేవి హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సో సోషల్ మీడియాలో తప్ప ఆప్షన్స్ ద్వారా సంపాదించవచ్చు అని చెప్పిన ఫేమస్ ఏస్ ఇన్వెస్టర్ని ఒకరిని చూపించండి, అది జరగదు. అర్థమవుతుందా? ఎవిడెన్సులు లేవు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. అందుకని నేను ఈక్విటీ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మన డిమాండ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అట్లాగే ఎవరైనా చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి స్వింగ్ ట్రేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వీలున్నప్పుడల్లా నా వ్యూస్ ఇస్తాను. సో ఇంతకీ మన స్వింగ్ ట్రేడ్ ఏం చేస్తుంది? సో చూడాలి అంటే కనుక స్వింగ్ ట్రేడ్ నేను పబ్లిక్గా పోస్ట్ చేశాను. మన చానిక్యా స్టాక్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రాడే వ్యూస్. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఉంది. సో ఛానల్ టెలిగ్రామ్ సంబంధించింది, దీంట్లో అప్డేట్స్ అనేవి చూడండి. ఈరోజు ఇంట్రాడే వ్యూ ఇచ్చాను, అట్లాగే స్వింగ్ ట్రేడ్ మనం రీసెంట్గా తీసుకున్నాం. చూడండి, రీసెంట్గా మనం తీసుకున్న స్వింగ్ ట్రేడ్, సో మనం అనుకున్న లెవెల్ నుంచి బౌన్స్ వచ్చింది. స్టాప్ లాస్ మనకి స్టాప్ లాస్ పైనే క్లోజ్ అయింది. సో 18405 కదా మన స్టాప్ లాస్, దాని కింద క్లోజ్ అవ్వలేదు కాబట్టి వీఆర్ ఇన్ ద ట్రేడ్. అలాగే ఆల్రెడీ ఇన్ ద మనీ, ఆల్రెడీ ప్రాఫిట్లో కూడా వచ్చేసాం. మన టార్గెట్ ఏంటది? 18803. కాబట్టి సిపిఐ డేటా
నెంబర్స్ ఏంటంటే 5.88% పెరిగినాయి. సో ఎక్స్పెక్టేషన్స్ కన్నా తగ్గింది కాబట్టి ఆ నెంబరు, ఇన్ఫ్లేషన్ నెంబర్స్ తగ్గడం అనేది. సో రిషన్లోకి వెళ్ళట్లేదు, ఆ వర్రీస్ని తగ్గించింది కాబట్టి మార్కెట్లో మళ్ళీ జోష్ వచ్చింది. సో అట్లాగే సో ఈరోజు రాబోయే యుఎస్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అలాగే ఫెడ్ తీసుకునే డిసిషన్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ ఏంటంటే ఏదైనా మార్కెట్లో తేడా పడుతుంది అంటే నేను అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ అట్ ప్రజెంట్ అయితే కనుక మనం ఏదైతే లాస్ట్ 20-30 వీడియోస్లో చెప్పామో అప్ ట్రెండ్ అదే కంటిన్యూ అవుతుంది. ఇలా పడ్డప్పుడు కూడా నేను సో ఇది పుల్ బ్యాక్ ఏం మళ్ళీ ర్యాలీ వస్తుంది అని అంటే నమ్మరన్నమాట. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో ఏదైనా కానీ చూడండి, నా వ్యూ అనేది మీరు లాస్ట్ 30-40 వీడియోస్లో చూడండి, అప్ ట్రెండ్ అనే మాట్లాడాను. ఎక్కడ ఒక్క వీడియోలో కూడా సో ప్రజెంట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది, తేడా పడింది అని ఎక్కడ మాట్లాడలేదు. చూసుకోండి కావాలంటే ఒకసారి వెరిఫై చేయండి. సో ఎక్కడైనా కానీ నేనేం చెప్పానంటే ఎప్పుడైనా మనకి తేడా పడింది అంటే పడుతుంది అంటే కానీ టెలిగ్రామ్లో అప్డేట్ చేసి మీకు వీడియోస్లో అప్డేట్ చేస్తాను అని కూడా చాలాసార్లు చెప్పాను. స్టిల్ నేను పాజిటివ్గానే ఉన్నాను, ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే కస్తమానం పైకి వెళ్ళటం సాధ్యం కాదు. సో చూడండి, ఎప్పుడైతే మీరు ఇంకా పైకి వెళ్ళి అనుకుంటారో అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. సోషల్ మీడియా, టీవీ, అందరూ యూట్యూబ్ ఛానల్, టీవీ అలాగే ట్విట్టర్ అందరూ పాజిటివ్గా వెళ్ళినప్పుడు సో ఎందుకని వెనక్కి వస్తున్నాయి అంటే కారణాలు ఏంటంటే మరి సేల్ చేసేది ఎవరు? అందరూ బై చేద్దాం అంటే ఆడాలి ఎగ్జిక్యూట్ కాక కింద నుంచి బై చేసుకుంటా వచ్చిన వాళ్ళు ఎఫ్ఐఎస్ కానీ డేస్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంత సెల్ ఆఫ్ చేసుకొని పీపుల్ నెగిటివ్గా మారిపోయారు కదా. చూడండి, ఈ క్యాండిల్తో నెగిటివ్గా మారిపోయారు. నేను చెప్పాను హెచ్సిఎల్ వాళ్ళు మాట్లాడటం వల్ల, నెగిటివ్గా మాట్లాడటం వల్ల పడిందే తప్ప. సో అలాంటివి పడతాయి. సో టెంపరీ బ్యాడ్ న్యూస్లు ప్రతి దానికి స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతుంది, అవ్వకపోవచ్చు. స్టాక్ మార్కెట్టే అంతే, కానీ రికవర్ అవుతుందా లేదా చూసుకోవాలి. సో ఒక్క డేట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ యొక్క రెవెన్యూ లోయర్ బ్యాండ్ ఉంటుంది అని చెప్పి ఐటీ సెక్టర్లో కుదుపు కుదిపారు కదా. సో చూడండి, హెచ్సిఎల్ టెక్నాలజీస్కి వాళ్ళ కంపెనీకి ఉన్న వ్యూ కన్నా కూడా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి వాళ్ళ ఓన్ వ్యూస్ ఉంటాయి అన్ని కంపెనీల మీద. అందువల్ల ఏంటంటే మేనేజ్మెంట్ ఇలా చెప్పగలని సడన్గా వాళ్ళ వ్యూస్ ఏం చేంజ్ చేసుకోరు ఐటీ సెక్టర్ మొత్తం మీద. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. టెంపరీగా ఇంపాక్ట్ చేస్తాయి, నేను కాదంటలేదు, కానీ ఏది టెంపరీ. బ్యాడ్ న్యూస్ వచ్చినా ప్రతిదీ చెడు కాదు. లాస్ట్ 30-40 డేస్లో ఎప్పుడైనా సరే డౌన్ ట్రెండ్ అని చెప్పి చెప్పానా? లేదు. ఎన్ని బ్యాడ్ న్యూస్లు వస్తాయి? నిన్న ఎన్ని వచ్చినాయి, మొన్న ఎన్ని వచ్చినాయి, సో లాస్ట్ 40 డేస్లో ఎన్ని వచ్చినాయి, మళ్ళీ రేపు ఎన్ని వస్తాయి, ఎల్లుండి ఎన్ని వస్తాయి, కానీ ప్రతిదీ చేంజ్ చేయదు. సో ఇప్పుడున్న దానికైతే కనుక ఇంపాక్ట్ చేయగలిగేది ఏంటంటే సిపిఐ డేటా మాత్రమే, యుఎస్ కానీ ఫెడరేషన్ కానీ ఇవి మాత్రమే. ప్రతి అడ్డమైన న్యూస్కి వెళ్ళి బ్యాడ్ న్యూస్ అని పడిపోతుందని సెల్ ఆఫ్ చేస్తే మాత్రం ఇరుక్కుపోతారు. అర్థమవుతుంది కదా. ఒక్కసారి మన ఛానల్ వెళ్ళి లాస్ట్ 30 డేస్ వీడియోస్ చూడండి. చాణక్యైనా మిరాకిలైనా ఒక్క వీడియోలో కూడా నేను ఎప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్లో వీడియోలో ఎప్పుడు కూడా నేను డౌన్ ట్రెండ్ అని మాట్లాడలేదు. పడ్డా అంతే చెప్తాను, అన్న నువ్వు పైకి పైకి అని అనబాకన్నా సరి కింద పడుతుంది అన్న కూడా నేను పైకే అంటాను. సో ఎందుకంటే వ్యూ మార్చుకోలేం కదా, అన్న కోసం, ఒకళ్ళ కోసం, తమ్ముడు కోసం, అక్క కోసం, చెల్లి కోసం, ఇంకొకళ్ళ కోసం, ఇది ఒక్కొక్కటి ఒక్కటి చేసేది ఏమి కాదు ఇది. సో అందరికీ యూనిక్గా చెప్పే వ్యూ అనమాట. మీకోసం నేను వ్యూ మార్చుకుంటే సో మన ఛానల్కి యూనిక్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళు పోతారు. సో సేమ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఉంటారా వీళ్ళు పోతారా అనేది కాదు, నా వ్యూ ఏంటనేది కరాఖండిగా చెప్తాను. అదే జరిగిద్ది లేదా స్టాప్ లాస్ మనం తీసుకోవాల్సిందే. ఇలా ఉంటేనే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది అని చెప్పి చెప్తాను. ఏదైనా కానీ 18,803కి వెళ్ళి తీరుతుంది. ఇన్ బిట్వీన్ నేను జనరల్గా డెసిషన్ చేంజ్ చేయను. ఫెడ్ వల్ల కానీ ఇన్ఫ్లేషన్ డేటా వల్ల కానీ ఏదన్నా అప్డేట్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. స్టిల్ నేను ఒకటే అంటాను, 18,803 కోసం వెయిట్ చేద్దాం, లేదా 18,405 కన్నా కింద క్లోజ్ అయితే కనుక స్టాప్ లాస్ తీసుకుందాం, లేదా నా అప్డేట్ కోసం వెయిట్ చేద్దాం అంతే. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 44,000 ఇచ్చాను టార్గెట్, 42 ఇచ్చాను వచ్చింది, 43 ఇచ్చాను వచ్చింది, 44 ఇచ్చాను వచ్చింది, 45 అని నేను అన్ను. ఎందుకంటే హై వచ్చింది కదా. సో మనకి ఇక్కడ కీ ఇంపార్టెంట్ డేటా ఉంది. సో కాబట్టి 43,950 సో ఎగ్జిట్ అవ్వండి. ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. ఆల్రెడీ 44,000 ఇవాళ వచ్చినట్లు ఉన్నాయి కనిపిస్తుంది. ఇంకా టైం అనేది 20 మినిట్స్ ఉంది కదా. సో వచ్చినా రాకపోయినా ఎగ్జిట్ అవ్వండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదంటే రేపు వస్తుంది థింగ్స్ ఏముంది దాంట్లో. ఏదైనా కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం అనుకున్న టార్గెట్స్ అన్నీ వచ్చినాయి. సో మళ్ళీ ఏంటంటే కొత్త వ్యూ ఇస్తాను. సో కొత్త వ్యూ ఇస్తాను, వెయిట్ చేయమని చెప్పి చెప్తాను. అస్తమానం ట్రేడ్ చేయొద్దు. ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేస్తే ప్రాఫిట్లు వస్తాయి అని చెప్పి బిజినెస్ అనుకుంటారు. డైలీ 10 ట్రేడ్స్ చేస్తారు, మంత్లీ ఒక మంత్లీ అయితే కనుక 100లోనే చేస్తూ ఉంటారు బిజినెస్. ఎక్కువ ట్రేడ్ చేస్తున్నారంటే బిజినెస్ అర్థం, తక్కువ ట్రేడ్ చేస్తున్నారంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చిందని అర్థం. ఎక్కువ ట్రేడ్ చేస్తే లాభాలు వస్తాయి, ఎవరికి? బ్రోకర్స్కి, మనకు కాదు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో తక్కువ స్టెప్స్తోనే మనం ఏంటంటే హిట్ చేయాలన్నమాట. సో ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి సింపుల్గా ఈరోజు వీడియో.
సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కళాకారులకు చప్పట్లు, అలాగే మాలాంటి యూట్యూబర్స్కి మీలాంటి కామెంట్లు. సో బై ఫ్రెండ్స్, గుడ్ డే.